హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే మరి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వి శ్రీనివాస్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు గారు పోటీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 25 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 269,000 పై మాటేనన్నమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ సోషల్ ఇంజనీరింగ్ వల్ల అవ్వచ్చు, చివరిలో చేసిన ప్రచారాల వల్ల అవ్వచ్చు, ఈ సీటు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి తారుమారయ్యే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. బోండా ఉమా గారు దీన్ని చెక్ చేసుకోవాలి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ అరగంటికి మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్ లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్ లో ఉంటాయి. ఇవన్నీ నోటిఫికేషన్ రూపంలో మీరు మీ మొబైల్లో పొందాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతేకాదు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.